ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు చూసుకుంటే 120,000 వరకు రుణమాఫీ చేయవలసి ఉంది కూడా. మనకు 99,999 వరకే రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ డబ్బులు చేయడానికి ఇదే ఆఖరి తేదీ అనమాట అని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఈ జిల్లాల్లో అయితే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. మరి ఏ జిల్లాలకు డబ్బులు వేస్తారు, పడని వారి సంగతి ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా 120,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 100,000 రూపాయల లోపు, అంటే 99,999 రూపాయల వరకు మనకు రుణాలు తీసుకున్న వారికి రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇందులో చాలామంది రైతులు డబ్బులు జమ కాలేదు, అర కొర అయితే మాఫీ అయితే అయ్యాయి అని రైతులు వాపోతూ ఉన్నారు, లబ్బోలు పెడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో త్వరలోనే వారికి 120,000 వరకు రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా ఎన్నికల కోడు అనేది షెడ్యూల్ విడుదలైంది, ఎలక్షన్ కోడ్ అనేది అమలులోకి వచ్చింది కాబట్టి ఇక ఉన్న వాటికే రుణమాఫీ కొనసాగించాలని, తర్వాత కొత్తగా డబ్బులు విడుదల చేయడానికి వీలు లేదు కాబట్టి మొన్న విడుదల చేసిన 64 కోట్లను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే జమ కాని రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల్లోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లోని రైతులకు అయితే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రుణమాఫీకి సంబంధించిన వీడియో.